నమస్కారం, వెల్నెస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. డిపో సమస్యల పరిష్కారానికి దయాలు ఎవర్డిఎం. బ్రాహ్మణపల్లి గ్రామంలోని జీపీఏ కంపెనీ పొగాకు పొలాలను పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు, పొగాకు బోర్డు అధికారులు కలిసి జీపీఏ కంపెనీ వారు చేపడుతున్న యాంత్రిక పద్ధతుల ద్వారా పొగాకు సాగును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని బ్రాహ్మణపల్లిలో జీపీఐ కంపెనీ యొక్క పొలాలను క్యూరింగ్ పాకాలను సందర్శించారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ రఘునాథ బాబు మాట్లాడుతూ పొగాకు ఎక్కువగా వ్యవసాయ కార్మిక ఆధారిత పంట కావున ఈ యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కూలీల కొరతను ఎదుర్కొనవచ్చునని తెలియజేశారు. జీపీఐ కంపెనీ వారు పాటించే యాంత్రిక పద్ధతులు బాగున్నాయని రైతులతో సంభాషించి కంపెనీ వారు రైతులకు చేసే సామాజిక బాధ్యతగా తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. అలాగే కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీకి పొగాకు పండిస్తున్న రైతుల యొక్క అభ్యున్నతికి నిత్యం కృషి చేస్తామని తెలియజేశారు. నివర్ తుఫాన్ వలన సోదరులకు సహాయపడుతున్నట్లు తెలియజేశారు. ట్రయల్స్ లో ఉన్నప్పుడు దీనికి చాలా వరకు ఇనిషియల్ అయితే మొత్తం వాళ్లే భరించి తెచ్చారు. ఈ ఉపయోగంగా ఉంది అంటే ఆల్రెడీ రెండు స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లో, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అదేంటి 70% కేంద్రమైన డ్రిప్ లాగా, ఉదాహరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసుకుని మెకనైజేషన్కి ఒక స్కీమ్ ఉంది. దానిలో ఒక 150,000 వరకు, ఒక ఇంప్లిమెంట్కి 150,000 ఖర్చు అయితే కదా, దానికి 50% 75,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్ల, రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్టర్ చేస్తుంది, డబ్బులు కేంద్ర ప్రభుత్వం కూడా భరించుకుంటుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఆల్రెడీ 70,000 కోట్లు, అంటే కనీ విని ఎరగనట్టు. ఎందుకంటే వాళ్ళ రోజు రోజుకి మనకి చదువులు పెరిగిపోతున్నాయి, వాళ్ళు ఇద్దరు వృత్తులకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళల్లో 30 ఏళ్ళు లోపాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి సహజంగానే లేబర్కి భవిష్యత్తులో మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఉండరు కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు జరగాలి. దీనికి ఈ పథకాల్లో ఎంతమంది ఫిట్ అవుతారు, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రధానమంత్రి ఉపాధి ప్రోగ్రాం కింద 40% వరకు కూడా రూరల్ యూత్కి ఒక ఫ్యాక్టరీ లాంటి ఇండస్ట్రీలు పెట్టుకుంటే ఇచ్చే ఉంది. దీన్ని కొన్ని అంశాలు, ఎందుకంటే ఒక రోజుకే ఇది 2-3 ఎకరాలు చేసేసే, ఉదాహరణకి ప్లాంటేషన్ చేసేసేది ఉంటే ఒక రైతుకి అవసరం లేదు అది. తర్వాత కేవలం పొగాకు పంటకే కాకుండా ఇతర పంటలకు కూడా పెట్టుకోవచ్చు దాన్ని. కాబట్టి ఎవరైనా ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఆ స్కీమ్ కింద ఆ మెషిన్ నోట్ తీసుకుంటే వాళ్ళకి 40% సబ్సిడీ వస్తుంది. పొగాకు కావాల్సినంత కాలం ఎవరెవరికి కావాలంటే వాళ్ళకి ట్రాక్టర్ కనుక ఒకప్పుడు అద్దెకి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఎన్ని పెడుతుంటారు అనుకోండి, అద్దెకి పెట్టే టైప్లో ఆ రకంగా చేసుకుంటారు. ఇతర పంటలకు కూడా అవసరాన్ని బట్టి చేసుకుంటారు. పొగాకు రైతులకి నేరుగా మేనేజర్ గారు చెబుతారు, మేము సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ మాతో పాటే సైమల్టేనియస్గా అటు ఐటీసీ కానీ ఇటు జీపీఏ కానీ అటువంటి కంపెనీలు కూడా ఇటువంటి పథకాలకి పెడుతున్నాం అదేంటి. కాబట్టి ఇప్పటికి ఆ సబ్సిడీ లేక, ఇక్కడ ఒక పాయింట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సబ్సిడీ అనేది ఎప్పుడు ముఖ్యమంటే అది ఆ సబ్సిడీ ఇస్తేనే అది మొదలవుతుంది, కానీ దీనిలో వచ్చేటటువంటి లాభం చాలా రెట్లు ఉంటే నేను సబ్సిడీతో కూడా చూసుకోకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది. అయినప్పటికి కూడా కేవలం సబ్సిడీ ఇస్తేనే మేము బతుకుతాం అనేటటువంటి నిజంగా చెబుతున్నా, అటువంటి పథకాలు అయితే అక్కర్లేదు, ఎన్నాళ్ళ ప్రభుత్వాలు ఎన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సబ్సిడీ పక్కన పెట్టి నాకు ఇది ఉంటే వాళ్ళు ట్రాక్టర్లకు ఇస్తున్నారా, ఇవ్వట్లేదు కదా, అయినా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవట్లేదా. కాబట్టి నీకు అసలు ఈ యూనిట్ వల్ల లాభం ఏంటి, ఎంత నీకు తగ్గిపోయింది, శ్రమ ఎంత తగ్గింది, ఖర్చు ఎంత తగ్గింది, నీకు అయ్యే దీని ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కలేసి తప్పకుండా ఈ ఇండస్ట్రీని తిరిగి పూర్వవైపు ఇంకా మన దేశానికి ఈ ఎర్నింగ్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ వచ్చేటట్టు మా ప్రయత్నాలన్నీ చేస్తాం. పొగాకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని కలిశాను. ఏం చేశారంటే నీకు ఎంత ఇచ్చినా 2.5 ఎకరాలు, నీకు వేరే పంట 2.5 ఎకరాలు ఉంటే నీకు పొగాకు రాదు అని, నీకు పొగాకు రాలేదని కాదు, నీకు ఏ పంట లేదు, కేవలం పొగాకే ఉంది, నీకు ఇస్తాను 2.5 ఎకరాలు బీమా. పొగాకు పంట ఒక రకంగా చాలా పంటల కన్నా
ఉండేది. ఇది ఎక్కువ వర్షం వచ్చినా పండుతుంది, కష్ట డ్రౌట్ వచ్చినా పండుతుంది. కొన్ని పంటలు అయితే మొత్తంగా తీసేయాల్సిన పరిస్థితి, కానీ పొగాకు పంటకి అటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి, పండిన ప్రతి గింజలాగా ప్రతి ఆకు కూడా కొంటారు. దీనిలో ఇప్పటి వరకు ఈ సంవత్సరం కొనలేదు, మిగిలిపోయినాయి అనే పరిస్థితి లేని విధంగా కొంటున్నారు. సరే, ఇప్పుడు ఎఫ్సివి అంటే ఫ్లూ క్యూర్డ్ టొబాకో మేము బోర్డు డీల్ చేసేది. దాంతో పాటుగా ఇవాళ చాలా చోట్ల ఈ బర్లీ ఈ వెరైటీలు డెవలప్ అవుతున్నాయి. ఇది ప్రపంచ దేశాల అవసరాలను బట్టి ఇవి పెంచుకుంటూ వస్తున్నారు. దీనిలో ముఖ్యంగా సన్నకారు చిన్నకారు అంటే ఎకరం నుంచి 2.5 ఎకరాలు, 1 హెక్టార్ యావరేజ్ మ్యాక్సిమం 2 ఎకరాలు వాళ్ళు అంటే ఒక రకంగా వాళ్లే కూలీలు వాళ్లే ఇది చేసుకునేది. అయితే దురదృష్టం కొద్దీ ఏమైందంటే ఇవాళ పొగాకు పంటలో ఇది చాలా లేబర్ ఓరియంటెడ్ అంటే మనుషులతో కూడుకున్నటువంటి పని. మొత్తం కాస్ట్లో చూస్తే సగం ఖర్చు, సగం కన్నా ఎక్కువ ఖర్చు ఈ లేబర్కే అవుతుంది. అది ముఖ్యంగా ఈ హార్వెస్టింగ్ క్యూరింగ్ బేలింగ్ దీనికే ఎక్కువ అవుతుంది. అటు ఎఫ్సీవీలో చూస్తే కాల్చడం బ్యారెల్లో అక్కడ అదే అవుతుంది, ఇక్కడ అదే అవుతుంది, సుమారుగా 50% అదే అవుతుంది. అయితే గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో మనం దాదాపు డబుల్ కన్నా ఎక్కువ లేబర్ ఖర్చు పెరిగింది. రోజుకి కూలి దాదాపు 2.5-3 రెట్లు కూడా కొన్ని చోట్ల పెరిగింది. అయితే లేబర్కి పెరిగిందని మనకి అదేంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనకేం బాధలే. కానీ ఈ పంట పండించేవాడికి బాధ వచ్చింది. కాబట్టి వీళ్ళ బాధని తీర్చడం కోసం ఏ రకంగా మెకనైజేషన్ చేసుకుని వాళ్ళే ఆ సొంతంగానే వీలైనంత వరకు ఇంకా పెద్ద అవసరం లేకుండా ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద వాళ్ళ జీపీఐ వారు వాళ్ళు ఒక ప్రధాన ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారుల్లో వారు చాలా ప్రధాన ఎగుమతిదారు. వారు ప్రతి పనిలో కూడా అంటే నాటే కార్యక్రమం నుంచి తర్వాత టాపింగ్ చేసేటప్పుడు దాని దగ్గర నుంచి ఆ తర్వాత హార్వెస్ట్ చేసే దగ్గర నుంచి ఆ తర్వాత దాన్ని ఈ కట్టడం అల్లటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ జరగడం వల్ల ఎప్పుడైతే ఈ ఖర్చు తగ్గుతుందో ఇక్కడ ఒకటి ఖర్చు తక్కువ అవటం, రెండోది ఒక సర్టిఫికెట్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ పంట మన కళ్ళ ముందే పండుకపోతుంది, కొయ్యడానికి మనుషులు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, బాధపడటం తప్పితే అప్పుడు రైతు ఆవేదన చెందుతుంది. ఆ రైతు ఆవేదనకి ఇవాళ ఇవన్నీ ఒక పరిష్కార మార్గాలు. ఈ పరిష్కార మార్గాలు వారు చేసిన నేను కూడా ప్రత్యక్షంగా చూడటం ఒకటి. దీని ఖర్చు ఎంత అవుతుంది అది కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి మార్గాలు ఉంటాయి కానీ అది ఫీజిబుల్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి వీటిని ప్రత్యక్షంగా నేను కూడా చూసి ఆ ఖర్చు అన్ని కూడా లెక్కేసి దీనిలో ఇంకా విస్తృతంగా ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పటికే దాదాపుగా మరి జీపీఐ వాళ్ళైతే అందరూ వాళ్ళ నాలెడ్జ్లోనే వాళ్ళ కాంట్రాక్ట్లోనే మనం మొక్క వేసే దగ్గర నుంచి ప్రతి స్టేజ్లో కూడా ప్రతి 75 మందికి ఒక ఫీల్డ్ ఆఫీసర్ని కూడా పెట్టుకుని వాళ్ళన్నీ సూపర్వైజ్ చేసి చేస్తున్నారు. తద్వారా అటు రైతులకి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి సలహాలు ఇస్తున్నారు. అదేంటి అదేవిధంగా ఆ రకంగా చేయటం వల్ల ఈ ఎవరైనా నెగ్లిజెన్స్ లేకపోతే పట్టించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు అవి జరగకుండా నివారిస్తున్నారు. ఆ రకంగా ఒక మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కాంట్రాక్ట్ ఎంత అయితే ఆ బయట మార్కెట్లో రేట్ తగ్గినప్పటికీ ఏదైనా అయినా వీళ్ళు మాత్రం ఆ కాంట్రాక్ట్ రేట్ అనుకున్న రేటుకి కనీసం గత సంవత్సరం రేటు కన్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా కూడా కొంటున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా రైతులకి మేలు జరుగుతుంది. డెఫినెట్గా ఈ పద్ధతి వీళ్ళు చేసే పద్ధతి చాలా ఉపయోగం, భవిష్యత్తులో ఇంకా కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ నిజంగా ఇది రైతులకు ఇంకా మరి ఇంటర్నెట్ ఇప్పుడు ఇది ఎక్కువ ఎగుమతి అన్నప్పుడు ఇతర దేశాలతో పోటీ పడాలి, ఆ దేశాల రైతులతో మన దేశం రైతులు పోటీ పడాలి. అందుకని మన దేశ రైతులకి ఏ రకంగా వీళ్ళు బెటర్ అయితే ఆ దేశం రైతులతో పోటీ పడగలరు, ఇది క్వశ్చన్. ఒక రకంగా నిజంగానే మన రైతులు భవిష్యత్తులో ఇంకా తక్కువ ఆ రైతుల కన్నా తక్కువతో మనం చేసే పరిస్థితి వస్తుందని నాకు ఆశాభావం ఉంది. ఆ రకంగా వస్తే ఎక్కువ మంది నెంబర్ 1 ఎక్కువ మంది పంట మీద బతకగలుగుతారు, 2 నెంబర్ 2 ఎగుమతి అవుతుంది.
ఎగుమతి అవడం ద్వారా విదేశీ మార్క ద్రవ్యం ఇండియాకు వస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది చాలా సమర్థనీయమైన విషయం. ఈరోజు ఇక్కడికి రావడం చూడటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఈ తెలిసిని ఏ రకంగా ఎక్కువ మందికి తెలియజేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి మా బోర్డు పరిధి ఈ విషయంలో చాలా తక్కువే. తక్కువే అయినప్పటికీ కూడా ఉన్నంతలో చేయటం ఒకటి, రెండు ఇక్కడ చేసేవి తీసుకెళ్ళి మా దానిలో ఎక్కడెక్కడ ఏమేమి చేయగలం అనేటటువంటి విషయాన్ని కూడా చేయడానికి వాళ్ళ జీపీఏ వారు, తర్వాత మా హనుమంతరావు గారు మా ఎక్స్టెన్షన్ మేనేజర్, మిగిలిన స్టాఫ్ అంతా కూడా ఈరోజు కార్యక్రమంలో 9 మంది ఫిర్యాదు చేయడం జరిగిందని డిపో మేనేజర్ హనుమంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు డిపో ఆవరణలో నిర్వహించిన డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో మినుకొండ నియోజకవర్గం నుండి 9 మంది ఫోన్ చేసి సమస్యలు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి సమస్యను నోట్ చేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న ఇంద్రా ఏసీ, అన్ని ఏసీ బస్సులకు మార్చి నెలాఖరు వరకు ప్రయాణం ఛార్జీలో 10% రాయితీ తగ్గింపు ఏర్పాటు చేయడమైనదన్నారు. అలాగే అన్ని దూర ప్రాంత సూపర్ లగ్జరీ బస్సులకు 40 గంటల ముందు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులలో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న 4 ప్రయాణికులకు 10% ఛార్జీ తగ్గించబడిందని తెలియజేశారు. ప్రతి ఒక్క ప్రయాణదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్యలో డైలీఎం ప్రోగ్రాము పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో పరిధిలో తిరుగుతున్న బస్సులు యొక్క సమస్యలు, సర్వీసుల యొక్క ప్రాబ్లమ్స్ గురించి మరియు ప్రయాణికులకు సూచనలు సలహాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం 8 మంది ఫోన్ చేసి వివిధ సమస్యలను, అలాగే రిప్రజెంటేషన్స్ను తెలియపరచడం జరిగింది. వాటిని రికార్డ్ చేశాం. ఇందులో మా పరిధిలో అయ్యే విషయాలనేమో మేము పరిశీలించి దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. కొన్ని పై అధికారులు తెలియపరచాల్సి ఉండే వాటిని వెంటనే చర్య తీసుకుంటాం. ఇందులో ముఖ్యంగా పి రామాయణనేలు లక్ష్మీపురం నూజెండ్ర మండలం నుంచి ఆయన రవ్వారం ఉల్లగల్లు రవ్వారం వెళ్ళే నైట్ అవుట్ బస్సును పునరుద్ధరించమన్నారు. కోవిడ్ సమయంలో ఈ మధ్యలో ఆపాము. అలాగే జి హనుమంతరావు గురపురాయడపాలెం నుంచి ఆయన కూడా నైట్ అవుట్ సర్వీస్ కావాలని కోరారు. ఇంకా బెంగళూరు సర్వీసును సిహెచ్ శంకర్ వినుకొండ నుంచి ఒక ఆయన అడిగారు. బెంగళూరు సర్వీసు కొదిలి, కనిగిరి, పామూరు, బద్వేలు, కడప మీదుగా బెంగళూరు నడిపితే టైం తగ్గిద్దండి, ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది, అటు మార్చమని ఆయన కోరటం జరిగింది. అట్లాగే నరసింహ అని ఆయన వినుకొండ నుంచి ఒంగోలు నాగులవరం నుంచి మాట్లాడారు. ఆయన ఒంగోలుకి మాచర్లకు మధ్య ఎక్స్ప్రెస్ బస్సు చెప్పమన్నారు, అది పరిశీలిస్తామండి. అట్లాగే ఆయన ఇంకొకటి అడిగారు ఏంటంటే ఈ పల్లివెలుగు బస్సులో ట్రాకింగ్ లేదు, అది పునరుద్ధరించమని. ఈ పల్లివెలుగు బస్సులో ఈ మధ్య ట్రాకింగ్ ఆగింది, అది ప్రాసెస్లో ఉంది హెడ్ ఆఫీస్ లెవెల్లో, అది కూడా తెలియపరుస్తాం పై అధికారులకు. ఇంకా డి శ్రీనివాసరావు వినుకొండ నుంచి ఆయన బస్ స్టేషన్లో యూరినల్స్ దగ్గర నీట్గా ఉండలేదండి, స్మెల్ వస్తుందని చెప్పారు. దాని మీద డిపో లెవెల్లో మేము చర్య తీసుకుంటాం అని పరిశీలించి డాక్టర్ చంద్రశేఖర్ అని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఆయన ఒంగోలుకి మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్ప్రెస్ బస్సు నడిచే విధంగా చూడమన్నారు, ఆయన పెట్టమంటున్నారు కొత్తగా. ఇంకొక రాములు అని ఆయన ములకలూరు నుంచి కొండలరాయపాలెం బస్సును ఉప్పులూరు మీదుగా నడపమంటున్నారు, ఉప్పులపాడు మీదుగా నడపమని అడిగారు. కే అనిల్ పిడుగురాళ్ళు అంట, పిడుగురాళ్ళ నుంచి ఆయన పిడుగురాళ్ళు రైల్వే స్టేషన్ కనెక్షన్ సాయంత్రం పూట పెట్టండి అని అది అడిగారండి. అలాగే ఆయన వినుకొండ నుంచి విశాఖపట్నానికి బస్సు ఏర్పాటు చేయమని కోరుతున్నాను. ఈ విధంగా 8 మంది కోరారండి. వీటి మీద తగిన చర్య తీసుకుని పై అధికారులకు తెలియపరచాల్సిన ఆర్డర్ తెలియపరుస్తాం. ఇక్కడ మేము చేసేది ఇవన్నీ యాక్షన్ తీసుకుంటాం.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ సర్వీసులు ఇంద్రా బస్సులు కానీ ఆ పై సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించడం జరిగింది. అట్లా అంటే ఇప్పుడు మామూలు ఛార్జీలు 10% తగ్గింది అన్నమాట. ఇది 31/3/2021 వరకు అంటే మార్చి 31 వరకు ఇది సౌలభ్యం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రయాణం చేసుకున్న రిజర్వేషన్లో కానీ బస్సులో టికెట్ తీసుకున్నా కూడా ఛార్జీ 10% తక్కువ ఛార్జీతోనే ప్రయాణం చేయడానికి అవకాశం వీలు కలిగింది. అలాగే ఇంకొక సదుపాయం కొత్తది ఏంటంటే ఈ రిజర్వేషన్ ఉన్న బస్సుల్లో ఫస్ట్ 48 గంటల ముందుగా రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ నలుగురికి ఈ 10% వాళ్ళకి రాయితీ ఉంటుంది అన్నమాట. తగ్గింపు ఛార్జీ ఫస్ట్ తీసుకున్న నలుగురికి మాత్రం అవకాశం ఉంటుంది, ఆ తర్వాత మామూలు ఛార్జీ ఉంటుంది. ఇది నాన్ ఏసీ బస్సు రిజర్వేషన్ బస్సు. ఈ రెండు సదుపాయాలు కూడా ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చినాయి, రెండు సద్వినియోగం చేసుకోవచ్చుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. టాటా ఎస్ వాహనం పల్టీ కొట్టి ముగ్గురు మరణించిన సంఘటన వినుకొండ మండలంలోని అందుకుల కొత్తపాలెం సమీపంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతం నుండి గుంటూరు పనుల కోసం వాహనంలో వెళ్తుండగా చెట్టును ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భీముడు, ఎర్నాల శ్రీనివాసరావు, చిన్నబాలుడితో పాటు డ్రైవర్ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నర్సుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు క్షతగాత్రులను సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడంపై విషాద ఘటన తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం వద్ద కూలీల ఆటో బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి చెంది 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను గాయపడ్డ వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకి చెందిన కూలీలు పొట్టకుటి కోసం మిర్చి కోతల కోసం బయలుదేరి కొత్తపాలెం వద్ద ప్రమాదానికి గురికావడం తీవ్రంగా బాధించిందన్నారు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారు ఉండడం కలిచి వేసింది అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గాయపడ్డ బాధితులందరికీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు అకస్మాత్తుగా వినుకొండ దగ్గరలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరగటం చాలా బాధాకరం. ఎమ్మిగనూరు మండలంలో తారేపల్లి విలేజ్ నుండి అలాగే నస్మానూరు దొడ్డి నుండి వస్తున్నటువంటి రైతు కూలీలు యాక్సిడెంట్ గురై నిద్రలో చెట్టు కొట్టేసినందువలన ముగ్గురు చనిపోయారు. అట్లాగే సుమారు 20 మందికి తీవ్ర గాయాలైనవి. పెద్ద ఎత్తున తీవ్ర గాయాలు తగలటం, పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు జరగటం. హాస్పిటల్లో డాక్టర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నా కనీసం బెడ్లు కూడా లేవు. పేషెంట్ని అంటే వాళ్ళు ఎత్తుకో చిన్నపిల్లల్ని ఎత్తుకొనే బెడ్లు లేక ఎత్తుకొనే ఇంజక్షన్లు చేయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ హాస్పిటల్లో. కనీసం బెడ్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం. మీరు బెటర్ వైద్యం కోసం అవసరమైతే గుంటూరు పంపించమని చెప్పేసి డాక్టర్లు కోరాము. పెద్ద పెద్ద దెబ్బలు లేని వాళ్ళకి, అలాగే గుంటూరు సూపరింటెండెంట్ గారితో కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడాము. ఇట్లా యాక్సిడెంట్ అయింది, వచ్చినటువంటి వాళ్ళని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరాము. పాపం రైతు కూలీలు, నిరుపేదలు వాళ్ళు ఈ విధంగా యాక్సిడెంట్కి గురై ఇబ్బంది పడటం చాలా దురదృష్టకరం, చాలా హృదయ విదారకంగా ఉంది, మాటల్లో వర్ణించలేనంత బాధగా ఉంది. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ధైర్యాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా కొంత ఆర్థికంగా కూడా సహాయం అందించడం జరిగింది. ఒక అంబులెన్స్ కూడా ప్రైవేట్ అంబులెన్స్ పెట్టి ఈరోజు గుంటూరు హాస్పిటల్ కూడా పంపిస్తున్నాము. ఈ చనిపోయిన కుటుంబాలకి పెద్ద ఎత్తున ప్రభుత్వ సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ బీమా అని చెప్పేసి చాలామందికి బీమా అందట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ చనిపోయినటువంటి ముగ్గురికి కూడా వైఎస్ఆర్ బీమా అందించాలని
ఈ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఒక్కొక్కరికి ఒక 15 లక్షలు ఎక్స్గ్రేస్ ఇచ్చి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలి. వీళ్ళు చాలా రైతు కూలీలు నిరుపేదలు కాబట్టి ప్రభుత్వం ఎక్స్గ్రేస్ కూడా ప్రకటించి అందజేయాలని డిమాండ్ చేస్తాం. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడిగొండ మండలంలోని నడిగట్టు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నందుల ఏడుకొండలు గొర్రెల మేత కొరకు సుబాబుల తోటకు వెళ్లాడు. మేత కోసే నేపథ్యంలో చెట్టుపై నుండి కింద పడి అక్కడికక్కడ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మిడికొండ మాజీ ఎమ్మెల్యే నర్సుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఏడుకొండల మృతదేహాన్ని మిడికొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇంతటితో వినయాన్ని సమాప్తం. తిరిగి రేపటి వినయాన్ని కలుసుకుందాం. నమస్కారం.